వాళ్ళని కొట్టినందుకు నాకు చాలా బాధగా ఉందంటే వాళ్ళకి నాకు తేడా లేదనిపిస్తుంది. కానీ వేరే గత్యంతరం లేక. చూడండి, మీరు కొట్టినందువల్ల వాళ్ళ పగ పెట్టుకుంటారే గాని మారిపోతారనుకున్నారా? మీకు భయపడి కొన్నాళ్ళు చాటుగా తాగుతారు, తర్వాత మళ్ళీ కథ మామూలే. వాళ్ళని కట్టుకున్న పెళ్ళాలే నోరు మూసుకుని భరిస్తున్నారు. ఇక వాళ్ళని మీరు ఎలా బాగు చేయగలరు? అవును, వేరే మార్గం ఆలోచించాలి. వరద బాధితులు, వరకట్న బాధితులు, కరువు బాధితులు, రాజకీయ బాధితులు, రకరకాల బాధితులున్న మన దేశంలో సాగుబోతు భర్త బాధితులున్నప్పటికీ ఇలా ఒక్కటిగా చేరింది ఎన్నడూ లేదు. మీ బాధలు తీరడానికి మీకు ఒక మార్గం చెప్తాను. నిష్కర్షగా, నిర్దయగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా మీరు వ్యవహరిస్తే చాలా సులువుగా తీరుతుంది సమస్య. అంటే ఏం చేయమంటది పిల్ల? చెప్తున్నా, మీ పిల్లలు రోడ్డు మీదకి పాకి మట్టి తింటున్నారనుకోండి, ఏం చేస్తారు మీరు? పిర్ర మీద ఒకటి అంటిస్తాం. కరెక్ట్. అలా భర్తనంటించే దేశం కాదు కదా మనది, పతివ్రతల దేశం కాబట్టి కొట్టక తిట్టక మరోలా సాధించుకోవాలి. పిల్లల్ని కొట్టకుండా దారికి తీసుకురావాలంటే ఏం చేస్తారు? చేతిలో బెల్ల ముక్క పెట్టి మట్టి పెట్ట పారేయమంటాం. అది పాయింట్. ఇప్పుడు ఏమిటంటే మొరాయించే ముండి పిల్లలు కదా మొగుళ్ళంటే, కాబట్టి మట్టి బిడ్డ పారేస్తే గాని బెల్లం ముక్క పెట్టమని మీరు ముండికెత్తాలి. బెల్లం ముక్క అంటే అది పిల్ల? బెల్లం అంటే బెల్లమే కదా. ఇప్పుడు చెప్పండి, రాత్రి తాగి ఇంటికి రాగానే మీ ఆయన ఏం చేస్తాడు? అరుస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? గిన్నెలు తెప్పళాలు తంతాడు. తర్వాత తిండెత్తమంటాడు. తర్వాత? తర్వాత ఏంటి, తిట్టుకుంటూ తింటాడు. తర్వాత తినేసి మళ్ళీ తిట్టాడు. తర్వాత మంచం ఎక్కేస్తాడు. తర్వాత దొంగని గుర్రెడతాడు. ఏటి పిల్ల? గుర్రు కొట్టడానికి ముందు, మంచం ఎక్కిన తర్వాత ఏం చేస్తాడు? అది ఇక మీద, అది వీల్లేదని ఖచ్చితంగా చెప్పేయండి. ఈ రోజు నుండి తాగొస్తే అతని పక్కకు కూడా మీరు వెళ్ళకూడదని ఒట్టు పెట్టుకోండి. ఏ రోజు తాకపోతే ఆ రోజే పక్కకొస్తామని నిక్కచ్చిగా మీ ఆయనతో సవాల్ చేయండి. ఏ కొడతారా? కొన్ని రోజులు దెబ్బలు తినండి. తిడతారా? తిట్టించుకోండి. కానీ పక్కకు మాత్రం రానివ్వకండి. అలా 10 రోజులు పట్టుదలగా ఉండండి. 11వ రోజు తాగకుండా ఇంటికి వస్తాడు మీ ఆయన. నా ఇంటికి మట్టుకు రాడు. ఏ గుడిసెట దాని కొంపగా పోతాడు. ఎన్నాళ్ళు పోతాడు? ఇల్లు ఇల్లాల్ని వదిలేసి గుడిసెట్టు కొంపలో ఏ మొగుడు ఉండిపోడు. ఇంతకన్నా మగవాడి మీద మరో బ్రహ్మాస్త్రం ఏదీ లేదు. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకున్న వాళ్ళంతా ఈ పక్కకు రండి. ఒకటి, రెండు, మూడు. అందరి బాధలు చూస్తుంటే మనం అనుకున్న పథకం తప్పేమో అనిపిస్తుంది. మొత్తానికి ఏమైతేనేం లలిత, ఊళ్ళో అంతమంది చేత ఒప్పించావు. ఈ ఆడవాళ్ళంతా అదే పట్టుదలతో ఉంటే మనం సగం గెలిచినట్లే. ఆగండి, మన వాళ్లలో మహాపతివ్రతలు కొంతమంది ఉన్నారు కదా, అదే సమస్య. కళ్ళు కుండలా నిండుగా నువ్వు నా ఎదురుగా ఉండగా నాకెందుకే కళ్ళు? నిన్ను ముట్టుకోకుండా ఈ అన్నాలు బతకగలనే. మానేశాను, నీ మీదొట్టు అవలంటి చూడు. మానేశానే. వెంకటేశ్వర మీద ప్రేమ నుంచి? వెంకటేశ్వర ఆడవుడు. వెంకటేశ్వర మీద ప్రేమాన. త్రిమూర్తుల మీద ప్రేమ నుంచి? త్రిమూర్తుల మీద ప్రేమానం, సత్యనారాయణ స్వామి మీద ప్రేమానం, సింహాద్రి అప్పల మీద ప్రేమానం. మానేశానే, నువ్వు నన్ను ముట్టుకుని తెస్తాలే ఈ జన్మలో మళ్ళీ కళ్ళు సారా ముట్టుకునే.